ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న 570 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పెద్దపల్లి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ 15,39,000 రూపాయలు కాగా 5 నిందితులను అరెస్టు చేశారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. రామగుండం కమిషనరేట్లో అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. ఆ వివరాలేంటో చూద్దాం. ముందు పెద్దపల్లి అండ్ మంచిర్యాల జాయింట్ ఆపరేషన్లో ఈరోజు 570 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ వర్త్ 15,39,000 వాల్యూ పీడిఎస్ రైస్ని సీజ్ చేయడం జరిగింది. వీటి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 19 బసంత నగర్ లిమిట్స్లో మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎస్ఏ గారు రాజ్ కుమారు అండ్ బసంత నగర్ ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి సస్పిషియస్ మేనర్లో ఉన్న ఒక లారీని పట్టుకోవడం జరిగింది. దాంట్లో మనకి 300 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ని సీజ్ చేసి 3 నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ సబ్సిక్వెంట్గా నిన్న మనకి పొత్తుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక డీసీఎం వ్యాన్ని మన రామగుండం టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు లోకల్ పోలీసు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి సుమారుగా 200 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కే శ్రవణ్ అనే వ్యక్తి ఇంట్లో మనం టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాలకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసులు 150 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా 570 క్వింటాల్స్ని మనం పీడిఎస్ రైస్ని సీజ్ చేయడం జరిగింది. వీటి సంబంధించిన మార్కెట్ వాల్యూ 15,39,000 ఉంటుంది. ఇందులో దీనికి సంబంధించి 5 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో గుజరాత్కు చెందిన ఒక లారీని మరియు గుజరాత్ చెందిన డ్రైవర్ ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది.